వెల్కమ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ, నేను మీ ఆదిత్య. మనల్ని ఎవరైనా సరే ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ సజెస్ట్ చేయండి, నాకు ప్రైస్తో ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు క్వాలిటీ కావాలనుకుంటే కనుక నేను చెప్పే ఒకే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఏథర్ 450X. అయితే మనం ఏథర్ 450X యొక్క ప్రెజెంట్ కాస్ట్ చూసుకుంటే 162,000. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, అండ్ మంచికి క్వాలిటీ వస్తుంది. ఒక్క లేనిది మాత్రం రేంజ్ అనమాట. సో ప్రెజెంట్ రేంజ్ అయితే 85 కిలోమీటర్ అయితే కంపెనీ చెప్పడం జరిగింది. అయితే ఐడిసి రేంజ్ వచ్చేసి 116 కిలోమీటర్. మీరు కనుక స్లోగా నడిపితే వెహికల్ 100 కిలోమీటర్స్ అయితే పక్కగా వస్తుంది. స్లోగా అంటే 35 నుంచి 40 కిలోమీటర్. సో ఇప్పుడైతే ప్రజల యొక్క కోరికని ఏథర్ అయితే వినింది, కొత్త అప్డేట్ వర్షన్ అయితే రాబోతుంది. మీరు కనుక ఏథర్ 450X బుక్ చేసి వెహికల్ డెలివరీ తీసుకుంటున్న వాళ్ళైతే ఈ వీడియోని చివరిలో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ప్రెజెంట్ మనకి రన్నింగ్లో ఉన్న ఏథర్ 450+ చూసుకుంటే 2.3 కిలోవాట్ అవర్తో వస్తుంది. 450X చూసుకుంటే 2.6 కిలోవాట్ అవర్ అనమాట. దీంట్లో వచ్చే బ్యాటరీ 2.9 కిలోవాట్ అవరే. కాకపోతే ప్లస్లో మనము 2.3 కిలోవాట్ వాడుతున్నాము, 450X లో 2.6 కిలోవాట్ అవర్ వాడుతున్నాము. 450+లో 70 కిలోమీటర్ ట్రూ రేంజ్ అనమాట, అండ్ 450X లో 85 కిలోమీటర్ ట్రూ రేంజ్. మీరు కనుక స్లోగా నడిపితే ప్లస్ వచ్చేసి 90 కిలోమీటర్స్ దాకా వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఏథర్ 450X అయితే 100 కిలోమీటర్స్ దాకా వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఆ బ్యాటరీ రేంజ్ అయితే పెంచింది. ఇదివరకు వాళ్ళలో 2.25 కిలోవాట్ అవర్ మాత్రమే వచ్చేది, ఇప్పుడు దాన్ని 3 కిలోవాట్కి పెంచారు. ఇది పెంచడం వల్ల రేంజ్ అయితే 110 కిలోమీటర్స్ అయితే పెరిగింది. సో ఏథర్లో వస్తున్న 2.9 కిలోవాట్ అవర్ని అయితే బ్యాటరీ పెంచబోతున్నారు, 3.66 కిలోవాట్ అవర్కి పెంచబోతున్నారు. సో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, మన దగ్గర ఒక డాక్యుమెంట్ అయితే ఉంది, డాక్యుమెంట్ నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. NCT నేషనల్ క్యాపిటల్ టెరిటరీ న్యూఢిల్లీలో వీళ్ళు ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే సెట్టింగ్ 1 అని ఉంది, సెట్టింగ్ 1, సెట్టింగ్ 2 అని ఉంది. సెట్టింగ్ 1 అంటే ఇక్కడ మనం దాన్ని కొత్త 450X కింద అర్థం చేసుకోవాలి. సెట్టింగ్ 2 కనుక చూసుకుంటే కొత్త 450+ కింద అర్థం చేసుకోవాలి. సో దీంట్లో వాళ్ళు 3.66 కిలోవాట్ అవర్కి బ్యాటరీ అయితే పెంచారు, 750 వాట్ అవర్ అయితే పెంచారు. సో 750 వాట్ అవర్ చూసుకుంటే కనుక ఐడిసి రేంజ్ అయితే వాళ్ళు చెప్పిన 146 కిలోమీటర్ అయితే ఉండబోతుంది. ట్రూ రేంజ్ అయితే మీకు స్లోగా కనుక నడిపితే మీరు కనుక 26 వాట్ అవర్ కనుక దాంట్లో తీసుకురాగలిగితే రేంజ్ అయితే 125 కిలోమీటర్ దాకా వచ్చేందుకు అవకాశం అయితే ఉంది 450X అనమాట. సో మీరు కనుక ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో దాన్ని నడపగలిగితే 100 ఆర్ 110 కిలోమీటర్స్ దాకా వచ్చేందుకు ఛాన్స్ ఉంది కొత్త 450X అనమాట. సో 450+ విషయానికి వస్తే దీంట్లో ప్రెజెంట్ ఉన్న 450X ని వాళ్ళు కంటిన్యూ చేయబోతున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ప్రెజెంట్ 450X లో మనకి 85 కిలోమీటర్స్ వస్తుంది కదా, సేమ్ అదే స్పీడ్ని వాళ్ళు 450X లో ఇవ్వబోతున్నారు రేంజ్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు 750 వాట్ అవర్ పెరిగినందుకు కాస్ట్ ఎంత పెరగబోతుంది. సో ఇప్పటికే ఏథర్ మనకి 162,000 కొంచెం ఎక్కువే. సో దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇదైతే కన్ఫర్మేషన్ అయితే కాదు, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 750 వాట్ అవర్ని పెంచారు కాబట్టి వాళ్ళకి ఎలాగో FAME II సబ్సిడీ ఉంది కాబట్టి పెద్దగా ప్రైసెస్ పెరిగేందుకు అవకాశం అయితే లేదు. ఒక 3 నుంచి 4,000 అయితే పెరుగుతుంది వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో ఇప్పుడు మనం కనుక ఏథర్ 450X బ్యాటరీ కనుక కొనాల్సి వస్తే నాకు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్ఫో ప్రకారం 48,000 చెప్తున్నారు. అలా పరంగా 1 కిలోవాట్ వచ్చేసి 16,000 ఛార్జ్ చేయబోతున్నారు. సో వాళ్ళు రేపు వద్దున ఇప్పుడు 750 వాట్ అవర్ కనుక పెంచారంటే దాంట్లో ఎలాగో వాళ్ళకి సబ్సిడీ ఒక 15,000 అయితే వస్తుంది కాబట్టి పెంచే అవకాశం అయితే లేదు. ఎలాగైతే టీవీఎస్ ఐక్యూబ్ తమ బుక్ చేసిన కస్టమర్స్కి 2.25 బదులు 3 కిలోవాట్ బ్యాటరీని ఇస్తుందో అలాగే బుక్ చేసిన వాళ్ళకు కూడా ఏథర్ అదే ప్రైస్కి ఇప్పుడు కొత్తగా ఏవైతే 3.6 కిలోవాట్ అవర్ వెర్షన్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్రైసెస్ పెంచకపోవడానికి గల మెయిన్ కారణం అయితే OS1 Pro అండ్ టీవీఎస్ ఐక్యూబ్ నుంచి వచ్చే కాంపిటీషన్ అయితే అయ్యుండొచ్చు. ఒకవేళ ప్రైసెస్ కనుక పెరిగితే అది మనం ఏం చేయలేము. సో రేపు వద్దున వాళ్ళు ఇప్పుడు ఏవైతే యాక్సెసరీస్గా వస్తున్న TPMS ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఒక 5,000 పెంచినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే మీరు ఏథర్ని బుక్ చేసి వెహికల్ డెలివరీ తీసుకుని సిద్ధపడుతున్నారో ఒక 3 నెలలు కనుక మీరు ఆగలిగితే మంచి రేంజ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాబోతుంది విత్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ. ప్రెజెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ అందిస్తున్న ఒకే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఏథర్ 450X అండ్ 450+ అనమాట. ఒక 3 నెలలు అయితే వెయిట్ చేయండి. ఆల్రెడీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏథర్ 450+ అండ్ 450X యొక్క ప్రెజెంట్ జనరేషన్ స్కూటర్స్ని ప్రొడక్షన్ అయితే ఆపేశారు. సో ప్రెజెంట్ వాళ్ళు ఉన్న స్టాక్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కొత్త
కొత్త జనరేషన్ యొక్క ప్రొడక్షన్ అయితే రెడీ అయిపోయింది. ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ అవుట్లెట్స్లో అవైలబుల్గా ఉండబోతుంది. సో ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే మీరు 85 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే వస్తుంది. మీరు ఒక 3 నెలలు కనుక ఓపిక పట్టగలిగితే ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రైస్కి ఒక 3-4 థౌజండ్ అటు ఇటులో, లేకపోతే మీరు తీసుకున్న ప్రైస్కి మాత్రమే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ విత్ ఎక్స్టెండెడ్ రేంజ్ అయితే రాబోతుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ సపోర్ట్ మాకు అందివ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై.